ఫ్రెండ్స్, ఈ రోజుల్లో నమ్మకస్తులు పని మనుషులుగా దొరకడం చాలా కష్టం. యజమాని దగ్గర ఉంటేనే చాలామంది పని మనుషులు పనిచేస్తారు, లేకపోతే పని చేయకుండా తప్పించుకుంటూ ఉంటారు. అయితే తమిళనాడులో ఒక వింత సంఘటన బయటపడింది. స్వయంగా యజమాని ఈ విషయాన్ని బయటపెట్టాడు. అదేంటంటే, సాధారణంగా కొంతమంది పని మనుషులు ఎలా ఉంటారంటే, అందరి గురించి నేను అనట్లేదు, కేవలం నమ్మకస్తులు కానీ పని మనుషుల గురించి మాత్రమే చెబుతున్నాను. కొంతమంది పని మనుషులు ఇంట్లో డబ్బులు, నగలు, ఖరీదైన వస్తువులను దొంగిలిస్తూ ఉంటారు. అయితే ఒక పని మనిషి చేసిన వింత పని సీసీ కెమెరాలో చూసిన యజమాని చాలా ఆశ్చర్యపోతాడు. ఆ విషయం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి తప్పకుండా. ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. అయితే తమిళనాడులో డేవిడ్ అనే వ్యక్తి ఉన్నారు. ఆయనకి 25 సంవత్సరాలు, అయితే మ్యారేజ్ అవ్వలేదు. అతనికి తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్నాడు. చిన్నప్పటి నుంచే డేవిడ్కి టెక్నాలజీ మీద బాగా అవగాహన ఉండడంలో నెలకు లక్షల్లో సంపాదిస్తున్నాడు. అయితే అతను ఆఫీస్కి 9 గంటలకు వెళ్ళి మళ్ళీ 9 గంటలకు ఇంటికి వస్తాడు. అయితే అతను ఆఫీస్ నుండి ఇంటికి వచ్చేసరికి ఇల్లు అంతా శుభ్రం చేయడానికి, తనకు వంట చేయడానికి ఒక పని మనిషి కావాలి అని తనకు తెలిసిన వాళ్ళకు చెప్తాడు. అలా చెప్పడంతో వాళ్ళు ఒక పని మనిషిని పంపిస్తారు. అయితే ఆ పని మనిషి ఫస్ట్ 10 రోజులు ఇల్లు బాగా శుభ్రంగా తుడవడం, ఇల్లంతా నీట్గా ఉంచడం, తను నైట్ వచ్చేసరికి భోజనం కూడా బాగా రుచిగా వండి పెట్టడం, అవన్నీ చూసిన డేవిడ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అయితే కొన్ని రోజుల తర్వాత ఇల్లు నీట్గా ఉండడం లేదు, అలాగే దుమ్ము ధూళి ఉండడం, బెడ్ మీద బట్టలు ఎలా పడితే అలా ఉండడం, అంతేకాదు టీ షర్ట్స్ మాయం అవ్వడం జరుగుతూ ఉంటుంది. డేవిడ్ ఆ పని మనిషిని అడుగుతాడు, ఏంటమ్మా ఇల్లంతా నీట్గా ఉండడం లేదు, సరిగ్గా పనిచేయడం లేదని అడిగితే ఆ అమ్మాయి చాలా వింత వింత సమాధానం చెప్పి తప్పించుకుంటుంది. ప్రతిరోజు ఉదయం డేవిడ్ ఆఫీస్కి వెళ్ళే టైంకి రావడం, మళ్ళీ నైట్ డేవిడ్ ఇంటికి వచ్చేసరికి గుడ్ నైట్ చెప్పేసి వెళ్ళిపోవడం ఇలా జరుగుతూ ఉంది. అంతేకాదు ఇంట్లో వింత వింత సామాన్లు ఉండడాన్ని కూడా డేవిడ్ గమనిస్తాడు. దీంతో ఇంట్లో ఏం జరుగుతుందో అర్థం కాక డేవిడ్ ఏం చేస్తాడంటే ఒక సీసీ కెమెరాని పెడతాడు. అయితే ఆ సీసీ కెమెరా పెట్టినట్టు అమ్మాయికి తెలియదు. అయితే సీసీ కెమెరా పెట్టి 10 రోజులు అవుతుంది, అయినా సరే ఇల్లు శుభ్రంగా ఉండదు. దీంతో అసలు ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని డేవిడ్ సీసీ కెమెరా చూడగానే చాలా ఆశ్చర్యపోతాడు. ఆ సీసీ కెమెరాలో ఏముంటుందంటే, పని మనిషి రావడం తన డ్రెస్తో వస్తుంది, కానీ ఇంట్లోకి రాగానే తన డ్రెస్ తీసేసి డేవిడ్ టీ షర్ట్లు బట్టలు వేసుకోవడం, డేవిడ్ పడుకునే బెడ్ మీద పడుకోవడం, టీవీ చూడడం, అలాగే ఏంటంటే తర్వాత తను వేసుకొచ్చిన బట్టలను, తను వేసుకున్న టీ షర్ట్లను ఉతకడం ఇలా చేస్తూ ఉంది. అంటే ఆ పని మనిషి డేవిడ్ అన్ని సామాన్లు తను వాడుకుంటూ ఇంట్లో పనిచేస్తూ ఉంటుంది. అది సీసీ కెమెరాలో చూసిన డేవిడ్ చాలా ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే ఎక్కడైనా పని మనుషులు డబ్బులు, నగలు, దొంగతనం చేయడం ఉంటుంది, కానీ ఇలా ఎందుకు ప్రవర్తిస్తుంది ఈమె అనేది అర్థం కాక వెంటనే ఆ సీసీ కెమెరాను తనకు తెలిసిన సైకాలజిస్ట్కి చూపిస్తాడు. ఆ సైకాలజిస్ట్ ఏమంటాడంటే, అమ్మాయికి మీరంటే ఇష్టం, ప్రేమ, కోరిక అన్నీ ఉన్నాయి, కానీ ఆమె మీ స్థాయికి సరిపోదు, పని మనిషి కాబట్టి మీ మీద ఉన్న ఇష్టాన్ని బయట పెట్టలేక ఇలా మీ డ్రెస్సులు వేసుకొని తను హ్యాపీగా ఫీల్ అవుతుందని చెప్పడంతో డేవిడ్కి ఏం చేయాలో అర్థం కాక ఆ సీసీ కెమెరా ఫుటేజ్ని ఆ పని మనిషి ముందు పెట్టి, నువ్వు వెంటనే ఇంట్లో పని మానేసి వెళ్ళిపో, ఎలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దు అని చెప్పే ప్రయత్నం చేస్తాడు. అయితే ఈ విషయాన్ని అన్నింటినీ కూడా ఆయన సోషల్ మీడియాలో షేర్ చేస్తారు. ఈ విషయం తెలుసుకున్న వారు అడుగుతారు, ఎందుకు ఆమెను అలా వదిలేశారు, కేసు పెట్టాల్సిందే అని. అప్పుడు ఆయన ఒకే ఒక సమాధానం చెప్పారు, ఆమె తప్పు చేసింది, నేను మందలించాను, ఫ్యూచర్లో ఆమె ఏమన్నా తప్పు చేస్తే అప్పుడు సీసీ ఫుటేజ్ని బయట పెడతాను, ఇప్పుడైతే ఆమె వల్ల ఎటువంటి సమస్య లేదని చెప్తాను. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.